తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఒక యుగం ముగిసిందనే చెప్పాలి నాకు శాస్త్రి గారికి ఉన్న అనుబంధం కేవలం సినిమా రంగం పరంగానే కాదు నా కుటుంబానికి కూడా చాలా ఆత్మీయులు మా నాన్నగారి చివరి పుస్తకం ఆవిష్కరించిన ఆయన ఒక ఆత్మీయ బంధువు కూడా ఆయన నాకు తండ్రి లాంటి వారు మాటల్లో ఈ లోటుని చెప్పనలు కాదు ఇది నాకు తెలిసి తెలుగు సినిమా ప్రపంచం కానీ తెలుగు సినిమా సాహిత్యం కానీ ఈ లోటుని అర్థం చేసుకోవడానికి ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు పట్టేంత ప్రగాఢమైన లాస్ ఇది ఎప్పుడైనా నాకు ఒక మంచి పాట రాయాలి రాయించుకోవాలి కొత్త రకమైన పాట రాయించుకోవాలి తెలుగు అందమైన తెలుగు పాట రాయించుకోవాలి అని అనిపించినప్పుడు ఇమీడియట్గా ఫోన్ తీసి చేసే భాగ్యం శాస్త్రి గారికి ఫోన్ చేసే భాగ్యం ఇంకా ముందు ఉండబోదు అనేది నన్ను చాలా కలిచివేస్తోంది చాలా అంటే తొందరపాటు ఉండకూడదు అని ఎప్పుడూ చెప్పే శాస్త్రి గారు ఈ విషయంలో తొందరపడ్డారు అది మన దురదృష్టం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చాలా తెలుగు సినీ సాహిత్యానికి చాలా దురదృష్టకరమైన రోజు నా మనవి ఏమిటంటే ఆయన సాహిత్యాన్ని ఆయన పాటల్ని తెలుగు సినీ పరిశ్రమ తెలుగు సినీ జగత్తు ప్రతి ఒక్క సినీ కళాకారుడు ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఒక వ్యక్తిగత బాధ్యత కింద భావించి ఆ పాటలను పదిలిపరిచి ఆ సాహిత్యాన్ని తర్వాత తరాలకు అందజేయాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనందరి సొత్తు ఆయన తెలుగు జాతి యొక్క నిధి అయిన ఆ నిధిని మనందరం మన గుండెలో పెట్టుకుని భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ